ఇటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజామందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి. దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి, దంపతులకు ఎడం పక్కన ఉండాలండి, ఎత్తి మీద ఉండాలి, ఇవన్నీ వద్దమ్మా. ఎక్కడ ఉండద్దు అసలు, ఒక్కడే ఉండాలి. ఎడం పక్కన కూర్చున్నామా, కుడి పక్క, అవన్నీ సత్యనారాయణ వ్రతాల్లో గృహప్రవేశాలు. దైవ ప్రార్థన మనం పూజామందిరంలో చేసుకుంటే దంపతులు పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదు, లేకపోతే పక్కన సుఖంగా సాగుతుంది. ఆడవాళ్ళు ముఖ్యంగా పూజామందిరంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మా. మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపేసేసి కాలింబేల కోసం వైరు కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా, 24 గంటలు అమ్మవారు కనపడుతుంది, అంత అదృష్టవంతులు. అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం మానేసి 9 ఫోన్ ఆన్ చేస్తాం, బాగున్నావా, ఏముండవు, నా తలకాయ ఉండరు ఇక్కడ. ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి, కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి, ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడటమేటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ. ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు, ఎందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి మీను తిడతాడు వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ, ఎవరూ లేరు, తోసడం లేదు, ఎవరు లేకపోవడమే గొప్ప విషయమమ్మా, ఎందుకు తోసలేదు. మనలోకి మనం వెళ్ళలేం, మనలో ఉండే ఆత్మను మనం చూడాలి. ఎప్పుడు 4 ఉంటూ ఉండాలి, డబ్బా కూర మాటలన్నీ మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆ శమ్మ భోషమ్మ ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకు మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటాయి కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు, అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట, దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజామందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 అయితే మరీ మంచిది. అందరూ వెళ్ళారు, ఏ పెళ్లికో పేరెంట్ అనుకో, మనం వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం, మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు, ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి, ఇదో నాటకం అంతే.